దయానందుని కంటపడకుండా నహిజాను దర్బారు నుండి పంపించి వేస్తూ మహారాణా కూడా పలకీ భుజం పట్టాడని, అది చూసిన దయానంద మహారాణాను కేకలు వేశారని కథ ప్రచారంలో ఉంది. కానీ అది ఆధారం లేని కథ. నిజానికి దయానంద మహారాణా సోదరుడు రాజప్రతాప్ సింహకు పెద్ద ఉత్తరం ఒకటి రాస్తూ మహారాణా దుర్వ్యసనాలకు లోనై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని మందలించారు. మంచి పనులు చేయడానికి మహారాణా తమ శరీర బలాన్ని కాపాడుకోనాలని, ప్రజల సౌభాగ్యాన్ని కోరి మంచి పరిపాలనకు ఉదాహరణగా ఇతర రాజులకు ఆదర్శప్రాయాలు కావాలని దయానంద ఆశించారు. ఉదయపూర్ మహారాణా నిత్యం స్వామీజీ వద్దనే ఉండేవారు. కానీ జోధ్పూర్ రాజు దయానంద వద్దకు చాలా తక్కువసార్లు వచ్చారు. కారణం స్పష్టంగా అర్థమవుతుంది. స్వామివారి బోధనల ప్రకారం తమ జీవితాన్ని మార్చుకొనడం రాణాకి చాలా కష్టం. అతిథి మర్యాదలను పాటించాలి గనక, నమ్రతతో మెలగాలి కనుక దయానందని రాజ్యం వదిలి వెళ్ళమని రాణా కోరలేకపోయారు. పైగా రాణాయే దయానందను ఆహ్వానించారు కదా, ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పగలరు? మరోవైపు దయానంద రాణాని దుర్వ్యసనాల బారి నుండి తప్పించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఆయన రాణాలోని సద్బుద్ధిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ, ప్రజల ఏడల రాజు కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఎన్నో ఉత్తరాలు రాణాకే రాశారు. దయానంద తీపి తీపి మాటలు చెప్పే మనిషి కాదు, పైగా సూటిగా తప్ప మాట్లాడలేరు. ఆయన రాణాకి వేరుగా వ్రాసిన ఉత్తరంలో వ్రాయవలసిన విషయాలే రాశారు. అలా విషయాలను ఆ ఉత్తరంలో చర్చించడం వలన దయానంద మహారాణానే కాదు, ప్రజలందరినీ గాయపరిచి ఉండవచ్చు. రాజులను మహారాజులను సంస్కరించాలని దయానంద ఎంతగా శ్రమించారో, ఈ కార్యక్రమానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలుసుకోవడానికి ఆ ఉత్తరంలోని కొన్ని విషయాలు ఇక్కడ ఉదాహరించాలి. నా వల్ల మీకేమీ ప్రయోజనం లేకపోగా నేను ఇక్కడికి వచ్చి మీ ధనం వ్యర్థం చేశాననిపిస్తుంది. మీ మటుకు మీరు నాకు ఎంతో సేవ చేస్తున్నారు. ఉదార స్వభావం లాంటి మంచి గుణాలు మీలో ఉన్నాయి. శ్రీవారికి సహజంగా వచ్చిన సుగుణాలకు మచ్చ తెచ్చే వాటిని ఉదాహరిస్తున్నాను. నన్హి అనే వేశ్యను ప్రేమించడం, ఆమెతో సన్నిహితంగా మసలడం, ఇంకా చాలామంది భార్యలను కలిగి ఉండడం మీలాంటి మహారాజులకు యోగ్యత అనిపించుకోదు. వేశ్య, మద్యపానం, మూడుగవ్వలాట, గాలిపటాలాట, వీటితో కాలం వృధా చేస్తున్నారు. వినోదపరిచే స్నేహితులతో సాంగత్యం, ఇవన్నీ మహారాజులకు శుభం కలిగించిన పనులు. వీటి వల్ల ధనం, కీర్తి, ఆయుష్, రాజ్యం అన్నీ క్షీణిస్తాయి. మీరు శౌర్యాది గుణోపేతులై బుద్ధిమంతులై కూడా ఈ దుర్గుణాల నుండి ఎందుకు బయటపడలేకపోతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్నీ వేశ్య ఇంటికి వెళ్తున్నారు. ఆమె తల్లిని, ఇతర రోగుల్ని దర్శిస్తున్నారు. ముస్లిం నౌకరు కొడుకు వివాహంలో గుర్రం కళ్ళెం పట్టుకుని కాలినడకన సాగిపోవడం వంటి పనులు మీకు తగినవి కావు. పైగా నిందలు తెచ్చిపెట్టే పనులు. అంతకంటే ఆరోగ్యం బాగాలేని మీ కులపెద్ద విజయసింహని పలకరించి రావాల్సింది. మీ రాజ్యం ఉన్నతి కోరే మార్వాడి పెద్దలు సోదరులు ఉన్నారు. వారి పుత్రుల వివాహాల్లో నడిచి వెళ్తూ ఉండండి. అలాంటి పనులు మీకు కీర్తిని, లాభాన్ని, ఉన్నతిని కలిగిస్తాయి. మీ గురించి చెడ్డ మాటలు విన్నప్పుడు, మిమ్మల్ని నిందించే వార్తలు చూసినప్పుడు నాకెంతో విచారం కలుగుతుంది. మీరు అటువంటి పనులు చేయనప్పుడు ఎవరూ నిందించలేరు కదా. మనం ఆంగ్లేయుల ఎదుట ఎందుకు సిగ్గుపడాలి? శ్రీవారి తండ్రి గారైన పెద్ద మహారాజు బహుభార్యను రక్తుడు కాకపోతే, వేశ్యాలోరుడు కాకపోతే శ్రీవారు కూడా ఇటువంటి పనులు చేసేవారు కాదు. అలాగే మీ ప్రవర్తన మహారాజ కుమారులు చూస్తే వీటికే మొగ్గు చూపుతారు. సాటివారిలోని మంచి గుణాలను అనుసరించడం మానవులకు కష్టం, దోషాలు గ్రహించడం తేలిక. ఉత్తరంలోని పై అంశాలను బట్టి దయానంద రాజపుత్ర రాజుల శ్రేయస్సు ఎంతగా కోరేవారో విస్తృతమవుతుంది. కానీ జోధ్పూర్ రాజు బాగుపడడం ఇక సాధ్యం కాదు. సంయమలో లేని అంతటి దశకి ఆయన చేరుకున్నాడు. ఆయన మేలుకోరి చెప్పిన సలహాలు ఎంత మంచివైనా సరే ఆయనకి రుచించేవి కావు. అశ్రద్ధ వలన, అజ్ఞానం వలన బంజరు భూమిగా మారిన మార్వాడు దేశంలో జ్ఞానబీజాలు నాటడం వృధాయని దయానందునికి హితులు చెప్పనే చెప్పారు.